హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్కి ఎవరైతే స్కూటర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే అప్డేటెడ్ ఫీచర్స్తో టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మనకి లాంచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫుల్లీ డిజిటల్ మీటర్తో బ్లూటూత్ కూడా ఉంది అసలు మొత్తం స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తగా లాంచ్ అయిందనమాట టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ టూ వెల్స్ ఎయిర్ కూల్డ్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సీసీ బిఎస్ సిక్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది పవర్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ ఫోర్ పిఎస్ ఎట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎం ఉంది టార్క్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ ఫైవ్ న్యూటన్ మీటర్ ఎట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ఎం ఉంది డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి బెల్ట్ డ్రైవ్తో లభిస్తూ ఉంది ఇంట్లో చైన్ అయితే ఏమీ ఉండదు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ సీవీటీ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది అంటే ఇందుట్లో గేర్లు కూడా ఏమీ ఉండవు బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిది రేర్ విషయానికి వస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ తో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అని చెప్పుకోవచ్చు ఛాసిస్ విషయానికి వస్తే అండర్ బోన్ ట్యూబ్లెట్ ఛాసిస్ తో లభిస్తుంది అన్ని స్కూటీస్ లో కూడా ఇదే ఛాసిస్ అయితే యూజ్ చేస్తారు సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ థర్టీ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తా ఉంది రేర్ విషయానికి వస్తే త్రీ స్టెప్స్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జిడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే టూవల్ నుంచి డైమండ్ కట్టి ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ నైంటీ బై నైంటీ టువెల్ ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిది రేర్ విషయానికి వస్తే నైంటీ బై నైన్టీ టు ఇంచు ఇంచ్ టైర్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండింది వెహికల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు టైర్స్ గ్రిప్ అయితే బాగుంది డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఎంఎం లభిస్తుంది విడితే వచ్చేటప్పటికి సిక్స్ ఎయిటీ వన్ ఎంఎం అనేది ఇచ్చారు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండింది కొత్త కలర్ అయితే చాలా బాగుంది కదా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ త్రీ ఎంఎం అనేది ఉంది మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సీట్ హైట్ వచ్చేటప్పటికి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఇచ్చారు మినిమం ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగానే రైడ్ చేయొచ్చు ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ వన్ లీటర్స్ అయితే ఈ వెహికల్ లో పట్టింది ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెహికల్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేప్పటికి నూట ఎనిమిది కేజీలు అయితే ఉంది చాలా లైట్ వెయిట్ అయితే ఉండేది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి ఎల్ఈడితో లభిస్తా ఉంది అలాగే కింద మనకి డిఆర్ఎల్స్తో తో లుక్ అయితే చాలా బాగుందనమాట అనమాట టే లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టే లైట్ కూడా మనకి ఎల్ఈడీ ఇచ్చారు సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్తోనే లభిస్తున్నాయి ఇవి కూడా ఎల్ఈడితో తీసుకొస్తే చాలా బాగుండేది ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చాలా మాడిఫికేషన్స్ అయితే జరిగినాయి అన్నమాట ఫుల్లీ డిస్టర్స్ స్ప్లిట్ కన్సోల్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండేది రైట్ సైడ్ స్పీడో మీటరు ఓడోమీటర్ ట్రిప్ మీటర్ ఫ్యూయల్ గేజ్ లో బ్యాటరీ ఇండికేటర్ అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే క్లాక్ డే టు లో ఫ్యూల్ వార్నింగ్ మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ డిస్టెన్స్ టు ఎంటీ ఇట్లాంటివైతే ఈ కన్సోల్లో ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా మనకి ఏమేమి ఫీచర్స్ లభిస్తున్నాయి అంటే సింగల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు సీట్ అయితే మాత్రం చాలా బార్ అయితే ఉండిద్ది అలాగే చాలా స్మూత్ గా అయితే ఉండింది అనమాట బ్యాక్ సైన్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది అలాగే ఈసారి కొత్తగా గ్రాబ్రైల్ కి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తానికి గ్రాబ్రైల్ సపోర్ట్ అయితే ఇలా ఉండిద్ది థర్టీ త్రీ లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇచ్చారు అంటే రెండు చిన్న హెల్మెట్లు అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనకి కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది ఫ్రెండ్ టూ లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు వన్ లీటర్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట దాని పక్కన యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది ఆ సాకెట్ ద్వారా మన ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అలాగే మనకి రెండు క్యారీ హుక్ అయితే ఉన్నాయి ఒకటి ఫ్రెండ్స్ అయినా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక క్యారీ హుక్ రెండోది సీట్ కింద అయితే ఇచ్చారనమాట సో ఇట్లా మనకి రెండు క్యారి హక్కులతో లభిస్తా ఉంది రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ ఉండదు అన్నమాట ఇక్కడ మీరు ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు హ్యాండిల్ కి రైట్ సైడ్ ని చూసుకున్నట్లయితే ఐడిలింగ్ స్టాప్ సిస్టమ్ అయితే ఇచ్చారు దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది ఆ స్విచ్ ప్రెస్ చేసి మనం వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ చేసుకోవచ్చు హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ని చూసుకున్నట్లయితే హైబీమ్ బీమ్ స్విచ్ అయితే ఉంది ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఎల్లో కలర్ లో ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు కొత్తగా రెండు కలర్స్ అయితే తీసుకొచ్చారు మ్యాటీ కాపర్ బ్రాంజ్ ఎలగెంట్ రెడ్ ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ గురించి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల మధ్యలో అయితే ఉండొచ్చు అని చెప్పేసి టీవీ షోరూమ్ అయితే చెప్పారు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న టీవీ షోరూమ్కి వెళ్ళి అడగండి వాళ్ళైతే మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తారు ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన రైడ్ వీడియో అయితే ఇంక్లూడ్ చేయలేదన్నమాట ఎందుకంటే సేమ్ డైమెన్షన్స్ సేమ్ తో లభిస్తా ఉంది పవర్ అండ్ టార్క్ కూడా సేమ్ అనమాట ఎక్స్ట్రాగా మనకి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ అయితే లాంచ్ చేస్తారని చెప్పుకోవచ్చు అందుకే నేను రైడ్ వీడియో అయితే చేయట్లేదు రైడ్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది అనేది గా వేరే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేసి మీకు ఇందాకే చెప్పాను కదా అప్డేటెడ్ ఫీచర్స్ తో ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిందని చెప్పి సో ఆ అప్డేటెడ్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఈ కొద్దిగా పార్ట్ అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము కొత్తగా ఏమేమి ఫీచర్స్ వచ్చినాయో అందులో ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నావిగేషన్ విత్ వాయిస్ అసిస్టెంట్ అనమాట సో మనకి టర్న్ బై టర్ నావిగేషన్ అయితే చూపిస్తూ ఉండేది కన్సోల్లో మీ ఫోన్ ని బ్లూటూత్ ద్వారా కి కనెక్ట్ చేసుకున్నట్లయితే టన్ బై టన్ నావిగేషన్ అయితే తెలుసుకోవచ్చు ఎవరైతే స్కూటర్స్ మీద లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫీచర్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అయింది సెకండ్ ఫీచర్ చూసుకున్నట్లయితే కాల్స్ అండ్ సోషల్ మీడియా ఎలర్ట్స్ అయితే మనకి ఈ కన్సోల్ చూపిస్తూ ఉండదు అన్నమాట మీరు బ్లూటూత్ ద్వారా కన్సోల్ కి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరైనా ఫోన్ చేశారనుకోండి వాళ్ళ పేరు అయితే కన్సోల్ మీద చూపిస్తూ ఉంటుంది సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు థర్డ్ ఫీచర్ వచ్చేప్పటికి పాత్ర వేరియంట్లో ఆల్రెడీ ఉందన్నమాట కాకపోతే చాలా చిన్నగా కనిపిస్తూ ఉండేది యావరేజ్ ఫీల్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు కానీ ఈసారి మనకి స్పిట్ కన్సోల్ తీసుకొచ్చారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏదైతే కన్సోల్ ఉందో చిన్న కన్సోల్ దాంట్లో మనకి క్లియర్ గా చూపిస్తా ఉంది యావరేజ్ గా మనం వెళ్ళే స్పీడ్ ని బట్టి ఎస్టిమేట్ చేసి మైలేజ్ ఎంత చూపించింది అనమాట ఇది మంచి ఫీచరే ఫోర్త్ ఫీచర్ డిస్టెన్స్ టు ఎంటీ అనమాట డిటిఈ అంటారు అంటే మన వెహికల్ ఎంత పెట్రోల్ ఉంది ఇంకా ఎంత దూరం అయితే వెళ్ళొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసి చూపించింది అనమాట ఎలాగో డిజిటల్ కన్సోల్ కదా పాత వేరియంట్ అయితే అన్నింటిలో చిన్నగా చూపించింది కాకపోతే ఈసారి ఇందులో కొద్దిగా పెద్దగా అయితే డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ ఫీచర్ చూసుకున్నట్లయితే లైవ్ స్పోర్ట్స్ అప్డేట్ అనమాట ఒకవేళ మీరు ఫోన్ ని బ్లూటూత్ ద్వారా కన్సోల్ కి కనెక్ట్ చేసుకున్నట్లయితే క్రికెట్ అప్డేట్స్ చూపిస్తా ఉంటుంది అనమాట అలాగే వెదర్ అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు ప్రజెంట్ వెదర్ ఎలా ఉంది అనేది మనకి కన్సోల్ చూస్తూ ఉండేది అలాగే న్యూస్ అప్డేట్ కూడా మనకి కన్సోల్ చూపిస్తా ఉండదు అనమాట మీరు ఏదైనా సోషల్ మీడియా బ్రౌజ్ చేశారనుకోండి ఏదైనా న్యూస్ చూడాలి అనుకుంటే కన్సోల్ చూపిస్తూ ఉండదు కాబట్టి ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ తో అయితే అప్డేట్ చేసి కన్సోల్ ని తీసుకొచ్చారనమాట ఇప్పుడు వెహికల్ కొన్ని యాడాన్స్ అయితే జరిగినాయి అనమాట ఇంతకు ముందు వేరియంట్ లో చూసుకున్నట్లయితే గ్రాబ్రెల్ కి మనకి రిఫ్లెక్టర్ అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు పిలియన్ బ్యాక్ రెస్ట్ కి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు కాబట్టి ఇంకా విజిబిలిటీ అయితే ఎక్కువ ఉంది అలాగే సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సెకండ్ పాయింట్ వచ్చే మిగతా స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ట్వెల్వ్ నుంచి ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ అయితే ఇచ్చారు అది కూడా డైమండ్ కట్ ఎలా వీల్స్ అనమాట ఇంతకు ముందు వేరియంట్ ఉంది అయినప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే కొన్ని హైలైట్స్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఒక హైలైట్ అనమాట జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ కి థర్డ్ పాయింట్ ఏంటంటే థర్టీ త్రీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు పెద్ద హెల్మెట్స్ అయితే రెండు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు బట్ మనకి బాగా పెద్ద అయితే పట్టకపోవచ్చు మీడియం సైజ్ హెల్మెట్స్ అయితే రెండు పడతాయి చిన్న హెల్మెట్స్ అయితే మాత్రం మీకు రెండు పడతాయి ఇంకా కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది ఎలా చూసుకున్నా సరే థర్టీ త్రీ లీటర్స్ బూట్ స్టోరేజ్ అనేది ఏ స్కూటర్ లో కూడా ప్రెజెంట్ అయితే లేదనమాట అలా చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఇది ప్లస్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేటికి త్రీ ఎయిటీ ఎంఎం ఫ్రంట్ లెగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ముందు మోకాలు అయితే తగలవు ఫిఫ్త్ పాయింట్ వచ్చేటికి పిలియన్ బ్యాక్ రెస్ట్ ఇంతకు ముందు వేరియంట్ లో ఇది లేదనమాట ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు బ్యాక్స్ అయిన పిలియన్ రైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఆనుకొని కూర్చోడానికి కంఫర్టబుల్ గానే ఉండిది సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ వెహికల్ హైలైట్ ఫస్ట్ నుంచి ఏంటంటే ఫ్రెండ్స్ అయినా ఫ్యూల్ ఫిల్లింగ్ అనమాట పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు బండి మీద నుంచి కిందకి దిగాల్సిన అవసరం అయితే ఏమి లేదు ఫ్రెండ్స్ అయినా మనకి ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు కాబట్టి ఇంకా ఈజీగా ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు సెవెంత్ పాయింట్ వచ్చేటికి ఆల్ ఇన్ వన్ లాక్ అనమాట మనం రైట్ సైడ్ ని తిప్పితే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయిపోతుంది ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ తిప్పామనుకోండి అనుకోండి సీట్ అయితే ఓపెన్ అవుతుంది ప్రెస్ చేసి రైట్ సైడ్ తిప్పామనుకోండి అనుకోండి ఫ్యూల్ అయితే లిడ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇట్లా ఆల్ ఇన్ వన్ లాక్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అలాగే ఆ కీ పెట్టుకునే పక్కనే మనకి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దాని కింద చూసుకున్నట్లయితే టూ లీటర్స్ గ్లోవ్ బాక్స్ అయితే ఉంది మన ఫోన్ అందులో పెట్టుకోవచ్చు లేకపోతే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయొచ్చు కాబట్టి ఆర్గనైజ్డ్గా డిజైన్ చేశారనమాట మన ఇండియన్స్కి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ జాగ్రత్తగా ఆలోచించి నుంచి డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళైతే సెంటర్ స్టాండ్ వేయలేరనమాట ఎందుకంటే వెహికల్ ని లాగాలు వెనక్కి చాలా బరువు అయితే ఉండేది కాబట్టి సెంటర్ స్టాండ్ అయితే వేయలేరు సైడ్ స్టాండ్ వేసే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట వెహికల్ని కాకపోతే టీవీఎస్ వాళ్ళ ఓన్ పేటెంట్ ఈ జెడ్ సెంటర్ స్టాండ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ వెహికల్కి సెంటర్ స్టాండ్ వేయడం కూడా చాలా ఈజీ అనమాట ఒకసారి మీరు టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఇది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమైపోయింది ఎంత ఈజీగా సెంటర్ స్టాండ్ వేయచ్చు నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్గా ఏ స్కూటీ అయినా సరే మనకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా మళ్ళీ అయితే వస్తుందన్నమాట ఈ వెహికల్ మీరు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా మళ్ళీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగా రఫ్ గా యూస్ చేస్తే ఓవరాల్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా అయితే మీకు మైలేజ్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో ఈటీఎఫ్ఐ టెక్నాలజీ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఎక్కువ ట్రస్ట్ ఫ్యూల్ ఇంజక్షన్ టెక్నాలజీ అనమాట అలాగే ఇందుట్లో మీకు ఇంటి ఫ్యూచర్ కూడా ఉంది ఎక్కడైనా సిగ్నల్ లైట్స్ దగ్గర ఫిఫ్టీన్ సెకండ్స్ కన్నా మీరు ఎక్కువసేపు ఇంజన్ అనేది ఆపుకొని ఉంటే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది అనమాట ఒక రకంగా ఫ్యూల్ సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రెండు టెక్నాలజీస్ వల్ల మనకి ఫ్యూల్ అయితే సేవ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఫైనల్గా అన్ని స్కూటర్స్ లో కామన్ అయితే అయిపోయింది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం మీకు ఇంజిన్ అయితే ఆగిపోయింది ఆన్ అవ్వదు అలాగే సౌండ్ అయితే వస్తూ అనమాట ఈ ఫీచర్ కూడా ఉంది కాబట్టి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్తో అప్డేట్ చేసి తీసుకొచ్చారనమాట జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రెజెంట్ మీకు కొన్ని షోరూమ్స్లో అయితే లభిస్తూ ఉంది కొన్ని షోరూమ్స్లో అయితే అయితే అనమాట ఓవరాల్గా లక్ష ముప్పై వేల రూపాయలు మనం టీవీ షోరూమ్కి తీసుకెళ్ళామనుకోండి ఎంతో కొంత డిస్కౌంట్ తీసుకొని ఆ వెహికల్ అయితే మనం సొంతం చేసుకోవచ్చు మాక్సిమం నాకు తెలిసిన ఫీచర్స్ అయితే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలోయిన్తో మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను చాలా మంది సబ్స్క్రైబ్ చేయకండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకర్ క్లిక్ అనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి భయా నేను వెహికల్ చూడడం చాలా కష్టపడి ఎండలోనే రికార్డ్ చేశాను మీకోసం ఫస్ట్ చూపిద్దామని చెప్పేసి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ